జగన్ని గద్దెదించాలి అంటే తెలుగుదేశం పార్టీ త్యాగం తప్పనిసరి ఆ త్యాగం అనేటువంటిది మేజర్ త్యాగం అయితే ఒకటి మైనర్ త్యాగం అయితే ఒకటి ఏంటది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు లేదా వా ఆ జనసేన కార్యకర్తలు అయితే పవన్ కళ్యాణే సీఎం కావాలని కోరుకుంటున్నారు ఆల్రెడీ ఇన్ని ఏళ్ళ దశాబ్దాలుగా అయితే వాళ్ళు లేకపోతే వీళ్ళు కమ్మారెడ్డి సామాజిక వర్గాలు తప్పించి మరొకళ్ళు ఎవరు ముఖ్యమంత్రి కాలేదు కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి కావాలంది ఈవెన్ కాపుల్లో ఉన్నటువంటి ఇరవై ఇరవై రెండు శాతం ఓటర్లు ఎవరైతే ఉన్నారో వివిధ తెగలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గట్టిగా బలంగా కోరుకుంటున్నారు అందులో డౌటే లేదు అయితే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అంటే ఇప్పటికిప్పుడైతే అవకాశం లేదు కాబట్టి సర్దుకోవడానికి మొన్నటిసారి ఛాన్స్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో కానీ జనసేనని తొక్క పడేసి భారతీయ జనతా పార్టీ ఎందుకంటే ఈ రెండిట్లోనే కాపు సామాజిక వర్గాన్ని లీడ్లో ఉంచేది అక్కడ ఇంతకుముందు కన్నా లక్ష్మీనారాయణ అయినా హరిబాబుని పక్కన పెట్టిన తర్వాత కన్నా ఇటు పక్కన వీళ్ళకి ఇవ్వడం అన్నటువంటిది అదే అంటే అప్పటిదాకా కమ్మ సామాజిక వర్గం నాయకత్వం వహిస్తుంది అన్నటువంటి స్టేజ్ నుంచి లేదు కాపు సామాజిక అని అటు పక్కన తెలంగాణలో కానీ ఇక్కడ కానీ ఆ పద్ధతిని తీసుకొచ్చుకుంది బీజేపీ ఒక రకంగా చెప్పాలంటే సోషల్ ఇంజనీరింగ్లో కీ పాయింట్ చేసింది అందుకనే పవన్ కళ్యాణ్ సీఎం అని పదే పదే బీజేపీ చెప్తోంది బట్ అక్కడ ఏంటంటే ఇద్దరి మధ్యన ఉన్నటువంటి స్పీడు ఆశించిన దానికి వంద అంటే శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలనేది ఎట్లా ఉంటుందో అదే సందర్భంలో అడుక్కర్రజిన అడ్డంకులని ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది ఆశించిన స్పీడ్ అయితే పికప్ కాలేదు అలా పికప్ చేసుకునే ప్రతిసారి వెన్నుపోటుదారులు లేకపోతే అవతల పార్టీల వ్యూహంలోకి వీళ్ళ నాయకులు వెళ్ళి పడిపోతూ ఉంటుంటారు ఒక రకంగా చెప్పాలంటే బీజేపీలో అత్యధిక శాతం తెలుగుదేశం ప్రేమికులు ఉన్నారు అత్యల్ప శాతం వైసీపీ ప్రేమికులు కూడా ఉన్నారు జనసేనలో కూడా అత్యధిక శాతం తెలుగుదేశం ప్రేమికులు ఉన్నారు అత్యల్ప శాతం పవన్ కళ్యాణ్ సీఎం అవుతారన్నటువంటి కోరుకుంది వాళ్ళందరూ బట్ అందరూ కూడా పవన్ సీఎం కావాలని కోరుకుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ని సీఎంగా పెట్టి మద్దతిస్తాం లైక్ నితీష్ కుమార్ కనుక భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చినట్టుగా అక్కడ తనకి తక్కువ సీట్లు వచ్చినా కూడా ఇచ్చినట్టుగా కనుక ఇస్తాను అంటే ఇక అసలు తెలుగుదేశానికి తిరిగి ఉండదు అంటే ఆ త్యాగానికి సిద్ధం కావాలి ముఖ్యమంత్రి పదవిని కాపులకి ఇస్తానికి సిద్ధం కావాలి అవుతుందా అన్నటువంటిది ఇక్కడ నెంబర్ వన్ లేదా రెండవ త్యాగం ఏంటంటే ఆటోమేటిక్గా డిప్యూటీ సీఎం ఇస్తానని చెప్పడం డిప్యూటీ సీఎం అనేది ఇస్తానికి రెడీలో కూడా ఉంది ఆల్రెడీ ఆ ఫార్ములాని ముందు కూడా పెట్టున్నారు ఇక్కడ బీజేపీ లేకపోయినా పర్లేదు జనసేన కావాలన్నటువంటిది తెలుగుదేశం పార్టీ సీరియస్ ఎఫర్ట్ కాబట్టి రాబోయే రోజులలో ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది